Hello, hi everyone. Today vachesi manam RRB Group D exam sambandhinchi physics chapter lo heat ane concept lo manaku vachesi melting point gaani melting point alage freezing point alage boiling point gurinchi concept gurinchi aithe gatha previous paper lo aithe questions aithe adagadam jarugutundi kaabatti manam aithe ee concept aithe ee roju aithe telusukundam maximum aithe first vachesi melting point gurinchi chuddam. ఫస్ట్ వచ్చేసి మెల్టింగ్ పాయింట్ అసలు మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి అసలు మెల్టింగ్ అంటే ఏంటి మెల్టింగ్ అంటే వచ్చేసి మీకు మెల్టింగ్ అంటే ఏంటంటే ద్రవీభవనం వాటర్ను ద్రవీభవనం మెల్టింగ్ అంటే ఏమంటారంటే ద్రవీభవనం ఓకే ద్రవీభవనం చెందడం ద్రవీభవనం అనుకోండి మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవనం ఈ ద్రవీభవనం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి వాటర్ ఉంటుంది వాటర్ వచ్చేసి సాలిడ్ టు లిక్విడ్ వాటర్ అనేది సాలిడ్ నుంచి లిక్విడ్కి చేంజ్ అవ్వడం అంటే ఘన పదార్థం నుంచి ఘనం నుంచి అది ద్రవంలోకి మారడానికి ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది ఇక్కడ ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంకి ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది ఆ స్థిర ఉష్ణోగ్రత వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ ఓకే 0 డిగ్రీల సెల్సియస్ వద్ద అంటే స్థిర ఉష్ణోగ్రత అని చెప్పాను కదా ఈ సున్నా డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు వచ్చేసి సాలిడ్ నుంచి లిక్విడ్కి మారుతుంది అలాగే ఈ 0 డిగ్రీ సెల్సియస్ను మనం ఫారెన్హైట్లోకి మారిస్తే 32 డిగ్రీల ఫారెన్హైట్ అవుతుంది దాని కెల్విన్లోకి మారిస్తే 273 కెల్విన్ అవుతుంది ఇవి కూడా మనం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఎగ్జామ్ పాయింట్లో ఎలా అడుగుతాడు ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారు ఘన పదార్థంలోకి మారడాన్ని ఏమంటారు కింద ఆప్షన్ వచ్చేసి ద్రవీభవనం ఘనీభవనం ఇలా ఇంకో 2-3 ఆప్షన్లు వచ్చేసి మీకు ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది మనమైతే మన ఆప్షన్ వచ్చేసి ద్రవీభవనం దాన్ని మెల్టింగ్ అని మనమైతే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ వచ్చేసి ఇలా మెల్టింగ్ పాయింట్ గురించి ఇది కాన్సెప్ట్ ఇంతకుమించి మనకి ఏం అవసరం లేదు ఇంకా మీకు ఏంటంటే 0 డిగ్రీ సెల్సియస్ స్థిర ఉష్ణోగ్రత వద్ద అయితే మీకు ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థానికి మారుతుందని చెప్పాను కదా దాన్ని మనం 400లోకి ఎలా మార్చాలి కెల్విన్లోకి ఎలా మార్చాలి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కెల్విన్లోకి ఎలా మార్చాలి 400 ఎలా మార్చాలి అనేది వీడియో చేశాను కావాలంటే ఆ వీడియో చూడండి ఎందుకంటే మీకు మార్చేది కూడా ఒక ఫార్ములా చెప్పాను ఆ ఫార్ములాను బట్టి మనం కెల్విన్ నుంచి 400లో కానీ 400 నుంచి కెల్విన్లో కానీ మార్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్ అయితే ఒకసారి వీడియో చూడండి కావాలంటే మీకు డిస్క్రిప్షన్ కూడా ఆ లింక్ పెట్టడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను ఇది మెల్టింగ్ పాయింట్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్ పాయింట్ మీకు చూడండి ఇది ఇలా ఉంటుంది సాలిడ్ నుంచి లిక్విడ్లోకి మారుతే సాలిడ్ నుంచి ఇది లిక్విడ్లోకి మారింది చూడండి ఇది ఘన పదార్థం నుంచి లిక్విడ్లోకి మారింది అప్పుడు దీన్ని ఏమంటారు మెల్టింగ్ అంటారు ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ నుంచి సాలిడ్లోకి మారింది అనుకోండి లిక్విడ్లో నుంచి సాలిడ్లోకి మారితే దాన్ని ఫ్రీజింగ్ అంటారు అంటే దాని ఏమంటారు ఫ్రీజింగ్ అంటే ఏంటి ఘనీభవనం అంటే ఇది రీసైక్లింగ్ ప్రాసెస్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి సాలిడ్ దాన్ని మెల్టింగ్ అంటారు దీన్ని ఫ్రీజింగ్ అంటారు మెల్టింగ్ కానీ ఫ్రీజింగ్ కానీ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద జరుగుతుంది అది ఈ పాయింట్ అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మెల్టింగ్ కానీ ఫ్రీజింగ్ కానీ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద అయితే జరుగుతుంది స్థిర ఉష్ణోగ్రత వద్ద 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ పాయింట్ కూడా మతికి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రీజింగ్ పాయింట్ కూడా మీకు చెప్పాను టెంపరేచర్ వేర్ లిక్విడ్ వాటర్ చేంజెస్ టు సాలిడ్ ఐస్ ఓకే ఇప్పుడు మీకు ఫ్రీజింగ్ పాయింట్ ఏంటంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద వాటర్ అనేది లిక్విడ్ నుంచి సాలిడ్లోకి మారుతుంది లిక్విడ్ అంటే ఏంటి ఘన రూపంలోకి మారడాన్ని ఏమంటారంటే ఫ్రీజింగ్ పాయింట్ అంటారు అది ఏ ఉష్ణోగ్రత వద్ద మారుతుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ అంటే 0 డిగ్రీల సెల్సియస్ స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండేది ఘన రూపంలోకి మారుతుంది ఓకే ఈ పాయింట్ మతికి పెట్టుకోండి ఇప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ను మనం మళ్ళీ ఫారెన్హైట్లోకి మారిస్తే 32 డిగ్రీలు ఫారెన్హైట్ అవుతుంది అలాగే కెల్విన్లోకి మారిస్తే 273
కెల్విన్ అవుతుంది. ఇది కూడా మనం ఎలా మార్చాలనేది మీకు ఆల్రెడీ వీడియో చెప్పాను కదా. ఓకే, మళ్ళీ ఇక్కడైతే డిస్కస్ చేయట్లేదు. ఇది ఫ్రీజింగ్ పాయింట్ అంటే మతికి పెట్టుకోండి. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఇది మనకు మెల్టింగ్ పాయింట్ చెప్పాను, ఫ్రీజింగ్ పాయింట్ అంటే. మెల్టింగ్ పాయింట్ ఏంటి? ఘన నుంచి ద్రవంలోకి మారడం. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ద్రవం నుంచి ఘనంలోకి మారడం. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి, సాలిడ్ వాటర్. మెల్టింగ్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి సాలిడ్, ఇది ఫ్రీజింగ్ అంటారు, అది మెల్టింగ్ అంటారు. మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిలింగ్ పాయింట్ చూద్దాం. వాటర్ బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు వాటర్ వచ్చేసి మనకు వాటర్ ఉంది. వాటర్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ వద్ద బాయిలింగ్ అవుతుంది. చూడండి, 100 డిగ్రీ సెల్సియస్ వద్ద వాటర్ అనేది బాయిల్ కావడం జరుగుతుంది. 100 డిగ్రీ సెల్సియస్ వద్ద మనకు క్వశ్చన్ అయితే ఏం అడగట్లేదు. ఆర్ఆర్బి గ్రూప్ డిలో మీకు 100 డిగ్రీ సెల్సియస్, ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు, వీటి గురించి క్వశ్చన్ చెప్తాను చూడండి. మీకు బాయిలింగ్ పాయింట్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనకు జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. బాయిలింగ్ పాయింట్లో వచ్చేసి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ సెల్సియస్లో ఎంత అడుగుతారు, 100 డిగ్రీ సెల్సియస్. అలాగే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఫారెన్హీట్లో ఎంత, ఫారెన్హీట్లో అడుగుతారు. ఫారెన్హీట్ వచ్చేసి 212 డిగ్రీ ఫారెన్హీట్. ఇది మనం 100 నుంచి ఫారెన్హీట్లోకి మార్చేది. మీకు ఈ ఫార్ములా బేస్ చేసుకొని వీడియో చేశాను కాబట్టి అక్కడ చూడండి. అలాగే 100 డిగ్రీ సెల్సియస్ను మనం కెల్విన్లోకి మారిస్తే వచ్చేసి 373 K. ఇలా అడుగుతారు మనకు, ఇలా అయితే అడగడం జరుగుతుంది. ఈ మూడు కాన్సెప్ట్ ఉంటుంది, సెల్సియస్లో ఎంత, ఫారెన్హీట్లో ఎంత, అలాగే కెల్విన్లో ఎంత. మనకు ఇలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసి వాట్ విల్ బి ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ది కెల్విన్ స్కేల్. అంటే మీకు వాటర్ అనేది కెల్విన్ స్కేల్లో ఎంత అని అడుగుతారు. అంటే జస్ట్ సింపుల్గా అడుగుతారు. అప్పుడు మనం ఆన్సర్ వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్ ఇస్తారు, 212 ఫారెన్హీట్ ఇస్తారు, 373 K ఇస్తారు. మనం వచ్చేసి 373 K మనం అయితే ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చేసి, ఈరోజు యొక్క కాన్సెప్ట్ మనం తెలుసుకునేది వచ్చేసి ఫ్రీజింగ్ పాయింట్, అలాగే బాయిలింగ్ పాయింట్, అలాగే మెల్టింగ్ పాయింట్. ఈ మూడు కాన్సెప్ట్లు అయితే బాగా చూసుకోండి. వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. మెల్టింగ్ పాయింట్ వచ్చేసి సాలిడ్ నుంచి లిక్విడ్లోకి మారడానికి ఏమంటారు, లేకుంటే లిక్విడ్ నుంచి సాలిడ్కి మారడానికి ఏమంటారు, వాటర్ అనేది ఏ సెల్సియస్ డిగ్రీల వద్ద బాయిల్ అవుతుంది, లేకుంటే కెల్విన్ వద్ద బాయిల్ అవుతుంది, లేకుంటే ఫారెన్ వద్ద ఏ ఫారెన్ డిగ్రీల వద్ద బాయిల్ అవుతుంది అనే మీకు అయితే కాన్సెప్ట్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి మీరైతే కాన్సెప్ట్ అయితే నీట్గా నేర్చుకోండి. టుడే వీడియో వచ్చేసి ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.